సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్గా ఎస్ఏ బాబ్డే నియామకం అయ్యారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జస్టిస్ బాబ్డే నవంబర్ 18న భారత 47వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రస్తుత సిజేఐ రంజన్ గొగోయ్ నవంబర్ 17న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన పదవి విరమణ చేసేలోపు కొన్ని కీలక తీర్పులు వెలువరించే అవకాశం ఉంది. ఈ 10 రోజుల పని దినాల్లో దాదాపు 5 కీలక సమస్యలపై తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఆ 5 కేసులు ఏంటో ఒకసారి చూద్దాం. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య వివాదానికి అతి త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవి విరమణకు ముందు ఈ తీర్పును వెలువరించనున్నారు. సుదీర్ఘంగా సాగిన అయోధ్య భూ వివాదానికి సంబంధించి ఈ కేసు విచారణ 16 ముగిసింది. ఈ నేపథ్యంలో చారిత్రక వివాదానికి రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడే తెరపడనుంది. ఇక రంజన్ గొగోయ్ క్లియర్ చేయాల్సిన మరో కేసు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదం. గతేడాది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కల్పిస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో భక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత పెల్లుబిక్కింది. శబరిమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్న ఈ తీర్పును నిలిపివేయాలని కోరుతూ దాదాపు 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం ఈ 10 రోజుల్లో ఏదో ఒకటి తేల్చాల్సి ఉంది. ఈ తీర్పును కూడా రంజన్ గొగోయ్ పదవి విరమణకు ముందే వెలువరించే అవకాశం ఉంది. ఇక మూడోది రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం. ఈ విషయంలో గతంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం తప్పుడు పత్రాలు సమర్పించి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ పిటిషనర్లు పేర్కొన్న ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వారంలో తీర్పునివ్వనుంది. ఇక 4వ కేసు, గతంలో చౌకీదార్ చోర్ హై అంటూ అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అన్నట్టుగా అత్యున్నత న్యాయస్థానానికి ఈ వ్యాఖ్యలను ఆపాదించడంతో అప్పట్లో తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై సుప్రీం ధర్మాసనం ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ మీడియాలో మళ్ళీ అదే పంథాను కొనసాగించారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాహుల్ గాంధీపై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతుంది. ఇక 5వది, ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం 2017లో ఆర్థిక చట్టం యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సవాల్ చేస్తూ ఓ పిటిషన్పై తన తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 17లోపు ఈ కేసుపై కూడా తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.